తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు నిన్న చేవల్ల సభ చూసాము, సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై కామెంట్లు చేసిన పరిస్థితి. అంటే ఒకవైపు ఏంటంటే మీరు అధికార పక్షంలో ఉన్నారా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారా అనేది ఇక్కడ కామెంట్. ఏంటంటే అంటే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే మొగనివా అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు సమంజసమే అంటారా? మీరు గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు ఆయన దగ్గర మైకు పెట్టడానికి మీకు ఛాన్స్ లేకుండా, కాబట్టి మీరు మాకు వచ్చి అడుగుతున్నారా? ఎవరు నేర్పించింది ఇది? ఎవరు మాట్లాడింది ఇది? నీకు ఏ భాషలో అర్థమవుతుందో ఆ భాషలోనే సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. నీకు ఆ భాష మాట్లాడితేనే, రెండల మూడల మాటలు మాట్లాడితేనే నీకు అర్థమవుతుంది కాబట్టి ఆ భాషలోనే సమాధానం చెప్పిండు. నేను ఒకటి అడుగుతా. నీకు ఇద్దరు, మీరు ఇద్దరు అన్నదమ్ముళ్ళు అనుకోండి, తండ్రికి పుట్టిన ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఆస్తుల పంపకంలో ఒక గజం జాగా కూడా తేడా వస్తే కొట్టుకుంటారు. ఆ గజం జాగా తేడా కోసం నా హక్కును ఎందుకు అని చెప్పేసి ఇబ్బందులు పడతారు, బాధపడతారు, గొడవలు అవుతాయి. మరి ఈ రోజున తెలంగాణ సొమ్ముని మొత్తం ఆవిరి చేసినటువంటివన్నీ నీ మీద ఇంకా కసితో కొట్టలేక తిట్టలేక మాట్లాడినాము. కానీ ఈరోజు నువ్వు ఒక గజం జాగానే నీ సొంత తండ్రికి రక్తం పుంచుకొని పుట్టినోనికి ఒక గజం జాగా అదనంగా పోతే ఒక అన్నదమ్ముళ్ళనే నువ్వే వదలనివి. నా తెలంగాణ పైసా, నా తెలంగాణ రక్తం, నా తెలంగాణ ప్రజలు కట్టిన ఇంత ట్యాక్సులు నువ్వు ఈరోజు తెలంగాణ ప్రజలకు అందాల్సినటువంటి ఆస్తులు, అంతస్తులు, ప్రభుత్వ ధనాన్ని నువ్వు తీసుకొని పోయి దోపిడీ చేస్తే ఒక్క సంవత్సరానికి సరిపడేటటువంటి బడ్జెట్ 288,000 కోట్లు అమాంతంగా మింగేసినటువంటి మీరు కనీసం లెక్కపత్రాలు లేవు, అధికారికంగా రికార్డులు లేవు, మింగేసారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది? ఈరోజు ప్రభుత్వ పరిపాలన, ప్రజాపాలన చెయ్యాలి అని అంటే ఒక్క రూపాయి లేకుండా మింగేసినావు. ఈరోజు ప్రజల్ని ఎట్లా మేము ప్రభుత్వాన్ని నడిపించాలి? ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపం ఉండదా? ఇంత నాశనం చేశారు. మేము ఈరోజు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే 7,00,000 కోట్ల అప్పు, 288,000 కోట్ల అసలు లెక్కపత్రాలు లేవు, 1,000 కోట్ల రూపాయలు కనీసం ఆస్తులు దోచేసిండ్రు. ఒక్కొక్క ఆఫీసర్ 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసేసిండ్రు. భూములు నమ్ముకుంటే ఆస్తులు నమ్ముకు ప్రభుత్వంలో ఉన్న సంస్థలను అన్నిటినీ మొత్తం ఖాళీ చేసి పెట్టేసారు. 1 రూపాయి లేకుండా చేసిన అన్నిట్లో అప్పులు చేసారు. ఫ్రస్ట్రేషన్ ఎట్లుంటుంది? నా ప్రజాధనాన్ని నాశనం చేసినావు అని అనడానికి ఈరోజు ఒక ముఖ్యమంత్రి తను ఈరోజు ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎవడు ఏమొచ్చినా కూడా పూర్తి స్థాయిలో తెల్లారే పూర్తిగా నిర్వర్తించాలంటే ఈరోజు మేము ఇచ్చిన ధనం ఆ రోజు కనుక అదే మిగులు బడ్జెట్తో ఇంకా కనీసం అప్పులు, డబ్బు అదనంగా పెట్టకుండా అప్పులు చేయకుండా ఇచ్చినా కూడా ఈరోజు ఉందాగా రాష్ట్రాన్ని నడిపించే పరిస్థితులు ఉంటుండే. ఇంత సర్వనాశనం చేసి తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకున్న నిన్ను కొట్టలేము, సంపలేము. కాబట్టి కనీసం ఆ ప్రస్టేషన్లో తిట్టకపోతే ఏం చేస్తారు? తెలంగాణ యావత్ 4 కోట్ల ప్రజల పక్షాన వాళ్ళని దిడుతున్నారు అంతే. అంటే బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవకుండా చూస్తారా మీరు? మేం చూసేదండి, ప్రజలే ఓటయ్యారు, ఇంకేం మొహం పెట్టుకుని ఓటెడతారు? నిన్ననే చూసినావు కదా పేపర్లో 288,000 కోట్లు అంటే ఏమనుకున్నారు? అది ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పైసలన్నీ? నువ్వు అసలు లెక్కపత్రాలు లేకుండా కథం పట్టించేస్తారా? ఎటుపోతున్నది ఇది సమాజము? ఎటుపోతుంది ఈ రాష్ట్ర మొత్తం? అసలు చెప్పడానికి కూడా నోరొస్తలేదు. అసలు ఏమైపోయింది? ఏం చేసారు? 1,00,000 కోట్లు అంటే మా అమ్మో ఒక 1,00,000 కోట్లు అప్పు చేయాలంటేనే ఆనాటి ప్రభుత్వాలు భయపడుతున్న, 1 రూపాయి ఓవర్ డ్రాఫ్ట్ కేంద్రం మీద పడకుండా కాపాడిన వాళ్ళం మేము. రాష్ట్రం మీద అప్పుల భారం బాధకుండా కాపాడి రాష్ట్రాన్ని, పెద్ద రాష్ట్రాన్ని ఈ స్థితికి, అసలు జీరో నుంచి, గుండుసూది నుంచి ఇంత పెద్ద రాష్ట్రం చేసినాము, ఇంత అభివృద్ధి చేసినాము, ఇంత ఈరోజు ప్రజలు ఇంత టెక్నికల్గా పెరిగినారు, ఇంత ఐటీ సంస్థను తీసుకొని వచ్చినాము, ఇంత ఇన్ని తీసుకొని వచ్చింది ప్రభుత్వం, ఇంత అభివృద్ధి చేసింది గత ప్రభుత్వం. మరి మీకు మిగులు బడ్జెట్ ఇస్తే అప్పుల బడ్జెట్ చిన్న రాష్ట్రము 4 కోట్ల మంది, ఆ రోజు 8 కోట్ల మంది ప్రజానికారులు ఉంటే 17 కోట్ల. ఇప్పుడు ధర్మపురి అరవింద్ అంటున్నారు, ఒకవేళ బీజేపీకి ఎవరైతే ఓట్లేరో వాళ్ళందరూ నరకానికి పోతారని చెప్పేసి ధర్మపురి అరవింద్ ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. కొడతామని చెప్పండి చీపుర్లు తీసుకొని కొడతామని చెప్పండి, చీపుర్లు తీసుకొని అరవిందను కొడతామని చెప్పండి. అంటే బీజేపీ అంటే ఏమైనా దేవలోకం నుంచి ఊడిపడ్డ పార్టీనా అది? లేకపోతే ఏమైనా కేవలం డైరెక్ట్గా ఏమన్నా రాముడు వచ్చి వీళ్ళ బీజేపీ పార్టీలో పోటీ చేపించే పరిస్థితి, లాస్ట్కు రాముడే వచ్చి నిలబడ్డాడని చెప్పినా చెప్తారేమో? అయ్యోమయం దేవుడా, ఇంత పెద్ద ముచ్చట్నా?
ఇంత పెద్ద ముచ్చట్న రాముడే వచ్చి వాళ్ళు ఒక పోటీ ఒక ఫోటో పెట్టిండు ఉండండి ఇంతకుముందు సోషల్ మీడియాలో రాముడిని జైలు పట్టుకొని పోతున్న మోదీని పెట్టి లాస్ట్కు రాముడే వచ్చి మా పార్టీలో పోటీ చేస్తున్నాడు కాబట్టే మీరు మాకు ఓటేయకపోతే నరకానికి పోతారనంట. ఏంద్రా దుర్మార్గులారా, ఇట్లది ఇట్లయిపోయింది, పిచ్చి పీకులకు వెళ్ళిపోయింది. ఏమైంది మీకు? పిచ్చి పీకులకు వెళ్ళలేదు, ప్రజల్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం. వీళ్ళు వీళ్ళ జాగల బాగానే ఉన్నారు, వీళ్ళ జాగల వీళ్ళు దోపిడీ చేస్తున్నారు, వీళ్ళ జాగల వీళ్ళ లోపల అన్ని తప్పుడు పనులు చేస్తున్నారు. వీళ్ళు చేసేవన్నీ దొంగ పనులే. అన్నీ ఇక నేను మాట్లాడద్దు ఇక లంగ పనులు దొంగ పనుల గురించి, కానీ వీళ్ళు చేసేవన్నీ అట్లాంటి పనులే. కాబట్టి ప్రజలకు బయట నమ్మించి ఒక తెర వేసి ఇదిగో మేమంటే శుద్ధ పూసలము, మేమంటే పవిత్రులము, మేమంటే ఆధ్యాత్మిక చింతనతో ఉన్నోళము, మేమంటే గుళ్ళు గోపురాలు. కానీ గుళ్ళు లేదు, గోపురాలు లేదు, అన్ని అబద్ధాలు, దొంగ పనులు, చేసేవన్నీ లఫుట్ పనులే.